ఇది నేనే అదిరా. ఇది నా చెల్లి ఆరుషి. నాకంటే 2 ఇయర్స్ చిన్నది. అదే దీని ప్రాబ్లం. నానా, తను ఎంబీబీఎస్ కాకుండా వేరే దేంట్లో చేర్పించినా ఇప్పటికి పెళ్ళై 2 పిల్లలు ఉండేవాళ్ళు. అయినా పెళ్ళి అనేది క్యూ లైన్ లో నిలబడి సినిమా టికెట్ కొండమా? ఎవరు ముందొస్తే వాళ్ళకి సినిమా టికెట్ ఇవ్వడానికి? బుజ్జి, టికెట్ ఎవరు ముందు కొనుక్కున్నా ఎవరు వెనక కొనుక్కున్నా తీరా థియేటర్కి వెళ్ళిన తర్వాత అందరూ చూసేది ఒక్కటే సినిమా అమ్మా. ఇది దీని బాధ. బట్ మా చెల్లి చెప్పింది కూడా కరెక్టే. దానికి కారణం కొంత మా నాన్న అయితే, మిగిలిన కొంత నేను. నాకు 10th లో మ్యాథ్స్లో కంటే సైన్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయని మా నాన్న ఇంటర్లో బైపీసీ చేర్పించారు. తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, దాంతో ఎంబీబీఎస్. అంతే నా లైఫ్లో ఇంకా ట్విస్ట్లు మీద ట్విస్ట్లు. 5 ఇయర్స్లో కంప్లీట్ చేయాల్సిన ఎంబీబీఎస్ నా టాలెంట్ వల్ల 7 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. అదే స్పెషలైజేషన్. అది లేకుండా ఎంబీబీఎస్ అంటే డ్రైవింగ్ రాకుండా కారు కొనుక్కున్నట్టే. డ్రైవింగ్ సీట్లో కూర్చోవచ్చు కానీ డ్రైవింగ్ చేయలేం. అందుకే నౌ ఐమ్ డూయింగ్ స్పెషలైజేషన్ ఇన్ గైనకాలజీ, 2nd ఇయర్ రన్నింగ్. కానీ మా నాన్నేమో ఇప్పుడు పాపం చెల్లిన అలా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదురా. పోనీ పెళ్లి చేసుకుని స్టడీస్ కంటిన్యూ చేయి. మా నాన్న చెప్పింది కూడా పాయింటే. ఒక పాయింట్లో మనం మనతో పాటు పుట్టిన వాళ్ళ కోసం కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. అందుకే మా చెల్లి కోసం నేను పెళ్లికి ఎస్ చెప్పాను.